నమస్కారం అండి నా పేరు గున్న రాజేందర్ రెడ్డి గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన వినోబా డెవలప్మెంట్ సొసైటీ ఈ సంస్థలకు అధ్యక్షుడిగా ఉన్న సుస్థిర పరిశ్రమలు సుస్థిర పర్యావరణం పరిశ్రమలు సుస్థిరంగా ఉంటే పర్యావరణం సుస్థిరంగా ఉంటుంది పరిశ్రమలే సుస్థిరంగా లేకపోతే భోపాల్ పరిశ్రమను చూసుకోవాల్సి వస్తుంది నిన్న జరిగిన విశాఖపట్నం పరిశ్రమ చూసుకోవాల్సి వస్తుంది రేపు రేపు ప్రతి గల్లీలో ఒక విశాఖపట్నం పరిశ్రమ ఒక భోపాల్ పరిశ్రమ లాగా మనం చూస్తాం మన వాళ్లే చచ్చిపోతుంటారు అతడు ప్రజలంతా మన వాళ్ళు కాబట్టి ఒక సుస్థిర పరిశ్రమలకు డాక్టర్ రామచంద్రరావు గారు గ్రామీణ పరిశ్రమలని గాంధీ వంద సంవత్సరాల కింద చెప్పిండు డాక్టర్ గారు ఇప్పుడు ఈ ఆడగుణంగా అరవై ముప్పై ఆరు రకాల వస్తువులని ఆహార పదార్థాలని ఆ మహిళలే చదువుకున్న చదువు రాకున్నా మహిళలు తయారు చేసే పరిశ్రమలకు డాక్టర్ రామచంద్రరావు గారిని మూలం చేసి ఆ సంస్థ ఇక్కడ ప్రయోగశాల చేస్తున్నాం ఈ వినోబా గ్రామం ఈ సుస్థిర విద్యకు సుస్థిర వైద్యానికి సుస్థిర వ్యవసాయానికి సుస్థిర పరిశ్రమలకు అదేవిధంగా సుస్థిర విద్యుత్ అని ఒక వ్యక్తి శాస్త్రవేత్త ఉన్నాడు ఇక్కడ ఆయన మారం వెంకన్నానే ఆయన విధంగా గోబర్ గ్యాస్ కానీ తర్వాత ఇప్పుడు మనం వాడుతున్న గ్యాస్ అనేది తప్పు సిలిండర్ గ్యాస్ అది కాకుండా మనం ఈ యొక్క సోలార్ కానీ వెండి మిల్స్ కానీ అదేవిధంగా ప్రకృతి ద్వారా వచ్చేటువంటి విద్యుత్తును మొత్తం ప్రకృతి ఉన్నంత కాలమే ప్రాణి ఉంటుంది ప్రకృతి లేనాడు ప్రాణే ఉండదు ప్రాణి ఉన్నంతసేపే మనకు విద్యుత్తోని పని ప్రాణి ఉన్నప్పుడే విద్యుత్ కావాలంటే ప్రకృతి ఉన్నంతసేపు విద్యుత్ కదా సోలారు మనకు ఎంత వస్తుంది కాబట్టి మనం ఇంత సోలారు అంటే సూర్యుని యొక్క శక్తి చాలా అయిపోతుంది ఆ వృధా శక్తి అంతా ద్వారా తీసుకొని గ్రామాల పేద ప్రజలకు అందించాలనేటువంటి సంకల్పం గాంధీ సంస్థలకు ఉంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ వినోబ గ్రామం దేశానికే కాదు ప్రపంచానికే సుస్థిర అభివృద్ధి అంటే ఎట్లా ఉంటుంది ఏ విధంగా సుస్థిర ఇప్పుడు దానికి ఉదాహరణ మేము ఏం చెప్తున్నాం అంటే ప్రతిసారి ఇప్పుడు సుస్థిర వైద్యం మీద మేము ఈ ప్రయోగం ద్వారా ఆల్రెడీ ప్రకృతి వైద్యంలో మేము విజయం సాధించాం ఎందుకంటే వందలాది మంది అనారోగ్యంతో ఉన్నటువంటి ప్రజలు వేలాది మంది అనారోగ్యంతో ఉన్న ప్రజలు వాళ్ళంతవుగా డాక్టర్ గారు చెప్పినండి మాకు చాలా తగ్గిపోయింది 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 అని చెప్తాం కాబట్టి ఇక ఇంతకన్నా సుస్థిరమైనటువంటి వైద్యం ఉంటుంది అదే మనం మిగతా వైద్యాలు ఉన్నాయి అన్ని గొప్ప వైద్యాలే కాదంటలేము కానీ ఈ సుస్థిర వైద్యం అనేది ప్రకృతి వైద్యం అనేది చాలా మనకు ఇవాళ అవసరమైనటువంటి భారతదేశానికి అవసరం ఉన్నటువంటి విషయం అని చెప్పి ఈ గాంధీ సంస్థలు చెప్తూ ఈ గ్రామాన్ని రేపు భవిష్యత్తులో ఈ విధంగా సుస్థిరమైన గ్రామంగా చేయడానికి వచ్చే పన్నెండు సంవత్సరాలుగా ప్రకటించుకున్నాం మా ప్ర మా ప్రణాళిక వచ్చే పన్నెండేళ్ళు రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ముప్పై రెండు దాకా మేము ఖచ్చితంగా పనిచేసి సాధించి దాన్ని డెవలప్ చేసుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ రీసెర్చ్ సెంటర్ ఎస్డిఆర్సి అని చెప్పి దీన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్లు అన్ని కోణాలు ఎవరైనా ప్రపంచం అంతా ఇలా కోరుకునేది ఏముంటుందయ్యా ఏముందంటే ఏ మనిషి అయినా వంద కోట్లు సంపాదించినాకా వెయ్యి కోట్లు సంపాదించినాక లక్ష కోట్లు సంపాదించినాక అతను కావాల్సింది ఏంది సంతోషంగా ఉండాలి సంతోషం అనేది డబ్బులతోని రాదు కదా సంతోషం డబ్బులతోని రాదని చరిత్ర మొత్తం చెప్పేసింది ఎట్లా వస్తుంది గొప్ప ఆరోగ్యం ఉండాలి గొప్ప ఆహారం ఉండాలి గొప్ప వ్యవసాయం ఉండాలి గొప్ప విద్య ఉండాలి గొప్ప పరిశ్రమలు ఉండాలి గొప్ప పర్యావరణం ఉండాలి అన్నిటికైనా ముఖ్యం పర్యావరణం అనేది తల్లి ప్రకృతి మా తల్లి డాక్టర్ గారు వారి ఉపన్యాసాలలో చెప్తూ ఉంటారు ప్రకృతి అమ్మ ప్రకృతి అమ్మ ప్రకృతి అమ్మ అని కాబట్టి ప్రకృతి అమ్మ ప్రకృతి అమ్మనే మనం అమ్మని మనం విధ్వంసం చేసినట్టయితే పిల్లలు ఉండలేరు తల్లి ఉంటేనే పిల్లలు ఉంటారు కాబట్టి ప్రకృతి అని ఆయన చెప్పిన శ్లోగనగునగా నేను అనుకుంటున్నా ఆనాడు బుద్ధుడు బుద్ధుడు చెప్పిన లేదు కానీ డాక్టర్ రామచంద్రరావు ప్రకృతి వైద్యుడు అన్నాడు ఎవరన్నా ఉంటే నేనే డాక్టర్ అని చెప్తారు ఎవరు డాక్టర్ అంటే నేనే డాక్టర్ అంటారు నేనే వైద్యం చేస్తున్నాను కానీ డాక్టర్ రామచంద్రరావు గారు నాకు అనిపిస్తే ఒకసారి ఆయన ఆయన ఎట్లా అర్థం అర్థంగా నాకు ఒకసారి ప్రకృతియే వైద్యుడు ఆహారమే ఔషధం ఎంత గొప్పనండి ఇది ప్రపంచానికంతా ఒకటే మాట ఇది ఒక భారతదేశానికి ఒక ప్రకృతి ఒక తెలంగాణకు ఒక ఆంధ్ర కాదు ఎంటైర్ వరల్డ్ విశ్వ మానవాళికి ఒక మెసేజ్ ఇచ్చిండు మహాత్మా గాంధీ ఏ విధంగా ఇచ్చిండో డాక్టర్ రామచంద్రరావు గారు ప్రకృతి వైద్యుడు కాబట్టి నాకు నాకు తెలిసిన విషయాలు మీకు చెప్తా అంటాడే కాబట్టి ఇవాళ లక్షలాది మంది ప్రజలు ఎంతో రూపాయి పేదవాళ్ళైతే అయ్యా మాకు దేవుడు డాక్టర్ రామచంద్రరావు గారు అని చెప్పి వాళ్ళు అంటుంటే మనం అంతా చూస్తున్నాం మనం కాబట్టి ఇలాంటి వాటిని అభివృద్ధి చేసి ప్రజలకు ఈ విజ్ఞానాన్ని అందించాలని ఈ వినోబ గ్రామంలో ఈ సుస్థిర విజ్ఞాన కేంద్రంగా సుస్థిర అభివృద్ధి విజ్ఞాన కేంద్రంగా దీన్ని మనం ఉన్నంతసేపు చేయాలి ఎంతోమందికి శిక్షణ ఇవ్వాలని యువతీ యువకులకు ముఖ్యంగా వాళ్ళ ఇష్టం ఉన్న రంగంలో కొంతమందికి విద్యారంగం ఇష్టం ఉంటుంది కొంతమంది వైద్య రంగం ఇష్టం ఉంటుంది కొంతమంది వ్యవసాయ రంగం ఇష్టం ఉంటుంది కొంతమందికి పరిశ్రమలు ఇష్టం ఉంటుంది కొంతమంది పర్యావరణ రంగం ఇష్టం ఉంటుంది కొంతమందికి ప్రకృతి యొక్క ఇంధనం అంటే ప్రకృతి యొక్క విద్యుత్ అంటమే మనం ప్రకృతి ద్వారా వచ్చే విద్యుత్ అదే సోలార్ వెండి మిల్సు వేస్ట్ మేనేజ్మెంటు గోబర్ గ్యాసు రకరకాలుగా ప్రకృతి ఇస్తున్నటువంటి ఎనర్జీ ఇదంత గొప్పగా సూర్యుని యొక్క శక్తి మనకు వస్తున్నప్పుడు సోలార్లో మళ్ళా పైసలు పెట్టుకోవాల్సిన అవసరం మనకేముంది కాబట్టి ఇవన్నీ ఎక్కడో ఉన్నాయి లోపాలు ఈ లోపాలని చాలామంది శాస్త్రవేత్తలు ఉన్నారు చాలామంది ఇంజనీర్లు ఉన్నారు చాలామంది డాక్టర్లు ఉన్నారు చాలామంది మేధావులు ఉన్నారు అందరు గాంధీ సంస్థలో ఇప్పుడు ప్రజెంట్గా గాంధీ సంస్థల నూట పన్నెండు మంది పనిచేస్తుంది నూట పన్నెండు మందిలో డాక్టర్లు శాస్త్రవేత్తలు అందులో విద్యారంగం వాళ్ళు ఉన్నారు వైద్య రంగం వాళ్ళు ఉన్నారు వ్యవసాయ రంగం వాళ్ళు ఉన్నారు అదేవిధంగా పరిశ్రమల రంగం వాళ్ళు ఉన్నారు పర్యావరణ రంగం వీళ్ళందరుగా మేము వస్తాం మేము పనిచేస్తాం మేము సేవ చేస్తాం అంటుండ్రు మాకున్న ఆస్తి అదే అదే మాకున్న బలం కాబట్టి ఇట్లాంటి వాళ్ళు జ్ఞానులు మేధావులు విద్యావంతులంతా సేవ చేస్తూ అని ముందుకు వచ్చింది కాబట్టి ఈ కార్యక్రమాలని విజయవంతంగా మేము చేస్తున్నాం ఇప్పటిదాకా ముప్పై ముప్పై ఆరేళ్ళలో విజయవంతం చేసినాం భవిష్యత్తులో మేము వచ్చే పన్నెండేళ్ళు ఏ అంశాల మీద సుస్థిర అభివృద్ధి అనో వాటిలో ఖచ్చితంగా మనం చేసి ఆల్రెడీ ప్రజలకు అందుబాటులో తెస్తామని చెప్తూ గాంధీ సంస్థల నుంచి మీ అందరికీ మీరెంతో ఈ యొక్క ఈ యొక్క సేవలు వినియోగించుకున్నందుకు మా గాంధీ సంస్థల యొక్క సేవల్ని మీరు బాగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ ఊహించాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి